ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటి కర్తింగ్ కనెక్షన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక మనం వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్తాం ఫ్రెండ్స్ మన ఇంటి కర్తింగ్ కనెక్షన్ చేసుకోవడానికి ఫస్ట్ ఎడత పైప్ అనేది తీసుకోవాలి మనం ఎడత పైపు బ్రాస్లో తీసుకున్నాము అలాగే నట్టు బోల్టాలు కూడా చూడండి మొత్తం అంతా బ్రాసేదంతా నెక్స్ట్ మనకు కావాల్సింది ఉప్పు ఇది వచ్చేసరికి రాళ్ళుప్ప అనమాట మనం ఎడతగుంతి ఉప్పు ఎందుకు వేస్తామనేది మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తర్వాత అయితే చెప్తాను సో చూడండి మనం రాళ్ళుప్ప అనేది తీసుకున్నాము నెక్స్ట్ అలాగే మనకు కావాల్సింది బొగ్గులు ఇవి కూడా మనం ఎడతగుంత అనేది వేస్తాము సో ఇవి ఎందుకు వేస్తారు అనేది కూడా మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే నేను చెప్తాను అవి కూడా ఇవి ఎందుకు వేస్తారని అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఇసక సో మనకి ఇలాంటి ఇసుక అన్న వేయచ్చు లేకుంటే మనకి ఇసుక ఇప్పుడు కాస్ట్ కాబట్టి జల్లుడు పట్టి వదిలేసిన ఇసుక కూడా మనం వేసుకోవచ్చు ఇందులోకి నెక్స్ట్ మనం ఎత్త పైపు తగ్గట్టు గుంత అనేది తవ్వుకోవాలి మనం మూడు అడుగుల పైప్ తగ్గట్టు గుంత అనేది తవ్వుకున్నాము గుంత తవ్వుకున్న తర్వాత మనం ఇందులోకి ఎత్త పైప్ అనేది పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఇసుక అనేది వేసుకోవాలి ఫస్టు మనం ఎడతగుంత ఇసక ఎందుకు వేస్తామంటే మనం నీళ్లు పోయగానే తొందరగా ఇసుక అనేది నీటిని పీల్చుకుంటుంది అదే బంక నేల చౌడు నీల ఎర్రమట్టి నీళ్ళలో మనం నీళ్లు పోసినట్లయితే అంత తొందరగా నీళ్ళు అనేది పీల్చుకోవు అందుకోసం మనం ఎడతగుంతులేకి ఇసుక అనేది పోస్తాము ఇసక మనం పోసిన తర్వాత నెక్స్ట్ ఉప్పును అనేది వేసుకోవాలి ఉప్పును మనం గుంతలో వేసుకోవడం ద్వారా ఇది ఎలక్ట్రాన్స్ ప్రవాహాన్ని ఫ్లో చేస్తుంది ఎప్పుడైతే మన ఇంట్లో వాటర్ హీటర్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటి బాడీలకి కరెంట్ వస్తుందో అప్పుడు వెంటనే మనకి గ్రౌండింగ్ అనేది చేసుకుంటుంది ఎడత పైప్ అనేది ఒకవేళ మనం ఎడతగుంత అనేది చేసుకోకున్నట్లయితే వాటిని మనం ముట్టుకుంటేనే మనకి షాక్ అనేది కొడుతుంది సో మనం అలాంటి షాక్ నుంచి తప్పించుకోవాలనుకుంటే మనం ఎత్తగుంత అనేది తప్పనిసరిగా వేసుకోవాలి ఎప్పుడైతే ఫ్రిడ్జ్లు బాడీలు కానీ లేకుంటే వాటర్ హీటర్ బాడీలు కానీ కరెంట్ వస్తుందో వెంటనే ఎర్త్ పైపు కరెంట్ని లాగేసుకుంటుంది అప్పుడు సర్క్యూట్ అంతా క్లోజ్ అవుతుందనమాట అప్పుడు ఎంసీబీలు పడిపోతాయి అప్పుడు మనం ముట్టుకున్నా కూడా షాక్ అనేది కొట్టదు ఆ సర్క్యూట్ అంతా కరెంట్ అనేది ఉండదు సో అందుకోసం మనం ఎడత పైప్ అనేది వేసుకుంటాము నెక్స్ట్ అలాగే ఇందులోకి బొగ్గులు కూడా వేసుకుంటాము బొగ్గులు ఎందుకు వేస్తామంటే ఇది లాగా నీటిని పట్టి ఉంచుకుంటుందన్నమాట ఇసుక అయితే తొందరగా నీటిని పీల్చుకుంటుంది కానీ ఎక్కువసేపు నీటిని పట్టి ఉంచదు అదే మనం బొగ్గులు వేసుకున్నట్లయితే బొగ్గులు అనేది లాగా నీటిని పట్టి ఉంచుతుంది అందుకోసం మనం బొగ్గులు అనేది వేసుకుంటాము మనము ఇలా ఒకదాని తర్వాత ఒకటి పొరలు పొరలుగా మనం ఇసుక బొగ్గు ఉప్పు ఇలా మనం పొరలు పొరలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకి ఎర్థింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అనేది ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ఇసుక బొగ్గు ఉప్పు పొరల పొరలుగా గుంత నిండా నింపుకోవాలి అప్పుడే మనకి ఎర్తింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం గుంత నిండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలన్నమాట ఇసుక ఉప్పు బొగ్గు ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మనకి ఎర్తింగ్ పైప్ అనేది రెండు అడుగులోనూ అలాగే మూడు అడుగుల్లోనూ ఐదు అడుగులోనూ దొరుకుతుంది మనం ఇప్పుడు మూడు అడుగుల ఎర్థింగ్ పైప్ అనేది తీసుకున్నాము ఇప్పుడు మనం ఎర్థింగ్ పైప్ అనేది డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది వేస్తున్నాము మీరు బిల్డింగ్లు బట్టి మీరు ఎర్థింగ్ పైప్ అనేది వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంటికి ఎర్థింగ్ కనెక్షన్ మరొక విధంగా కూడా చేస్తారు అందులో ఎర్థింగ్ పౌడర్ మాత్రమే వేస్తారు పైపు పెట్టి చుట్టూరా పౌడర్ అనేది వేస్తారు మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చింటాను మీరు అక్కడ వెళ్ళి చూడవచ్చు మనం ఎర్థింగ్ అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు నాకు నచ్చిన పద్ధతి వచ్చేసరికి ఇలా చేయడమే అనమాట బొగ్గు ఉప్పు ఇసుక ఇలా వేయడము ఇలా వేసుకున్నట్లయితే మనకి ఎర్థింగ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది మీకు ఎర్థింగ్ కనెక్షన్ ఎలా చేస్తే మీకు నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళకి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా మనం వేసుకోవాలన్నమాట ఇంక ఇది లాస్ట్ టైం అనమాట దాకా మనం ఇసుక బొగ్గు ఉప్పు అనేది వేసుకున్నాము ఇక్కడ మనం ఇసుక తర్వాత బొగ్గు బొగ్గు తర్వాత ఉప్పు అనేది ఏం లేదు మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఏమంటే ఒకదాని తర్వాత పొరలు పొరలుగా వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇది లాస్ట్ టైం అన్నమాట మనకి పైదాకా మనం పూర్తి చేసుకున్నాము గుంతని ఇంకా లాస్ట్గా మనం ఇసుక అనేది వేసుకుంటున్నాము మనం ఎర్త్ పైప్ అనేది పూర్తిగా బూంచకూడదు కొద్ది వరకు పైక్ అనేది ఉంచాలన్నమాట సో చూడండి నేను ఎర్త్ పైపు కొంచెం పైక్ అనేది పెట్టాను చూడండి నెక్స్ట్ మనం ఈ బోల్టాకి ఎర్త్ వైర్ అనేది బీయించుకోవాలి ఫస్ట్ మనం ఇంట్లో సప్లైని ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ ఎడత వైర్ని అనేది ఎర్త్ పైపుకి బీయించాలి ఫస్ట్ మనం వైర్గా ఉన్న స్లీవ్ను అనేది తీద్దాం ఈ వైర్ స్లీవ్ను కొంచెం పొడవుగా తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వైర్ లీడ్స్ని రెండు భాగాలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ లీడ్స్ని ఇలా తిప్పాలన్నమాట రెండు వైపులా తర్వాత మనం బోల్టా తీసుకొని ఈ అనేది వైర్ లీడ్ని అనేది చుట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోవచ్చు ఒకవేళ మాకు ఇలా వద్దు అనుకుంటే దీనికి మీరు లగ్గులు కూడా కొట్టుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా బిగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఈ బోల్ట్ అని వైపు అనేది బీయించుకోవాలి అవతల వైపు వాచర్ వేసుకొని నట్టును బీయించుకోవాలి తర్వాత మనం స్పానర్లతో టైట్గా బీయించుకోవాలి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా వైర్ ఉంది కదా ఈ వైర్ని అంతా అవి చోటుకి ఇలా చూడదాము చుట్టినట్లయితే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది దీనికి మనం ట్యాగ్ అనేది వేద్దాం దీన్ని మనం పీవీసీ ట్యాగ్ అంటాము నెక్స్ట్ మనం ఎడతగుంత లేకి నీళ్ళు అనేది పోసుకోవాలి ఎప్పుడు ఎడతగుంత అనేది నిమ్ము ఉండాలన్నమాట వారానికి ఒకసారి అన్నా కూడా మనం నీళ్ళు అనేది పోసుకోవాలి ఈ ఎర్త్ పైప్ నుంచి ఎర్త్ వైర్ అనేది టూ పాయింట్ ఫైవ్ వైర్ డైరెక్ట్గా మనం డిజిపిషన్ బోర్డు దాకా తీసుకెళ్ళాము ఇప్పుడు మీకు డిజిపిషన్ బోర్డు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి టూ పాయింట్ ఫైవ్ గ్రీన్ వైర్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎర్త్ లింక్ అనేది ఇచ్చాము ఇక్కడ నుంచి వన్ స్క్వేర్ వైర్లు రూమ్ రూమ్కి వెళ్ళినాయి అన్నమాట ఎర్థింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా మరొక మంచి వీడితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఎడ్థింగ్ పైప్ చుట్టూ ఒక అడుగు దూరంలో చుట్టూరా గోడ కట్టించుకొని దానిపైన బండ వేసుకోండి మనకి కావాల్సినప్పుడు బండ పక్కన తీసుకొని ఎర్తుగుంత లేక నీళ్ళు అనేది పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే